హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బ్రదర్, యూట్యూబ్ బిగినర్. ఈరోజు అయితే గైస్ మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే నేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చిన. అదేంటి అంటే ఒక వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలి, కంప్లీట్గా అవుట్డోర్లో షూట్ చేసిన వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి ఈ రోజు అయితే మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే స్టార్టింగ్ నుంచి ఎండి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే అర్థం కాదు ఫ్రెండ్స్. అండ్ చాలామంది ఏంటంటే వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటారు, బట్ వాళ్ళకంటే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉండదు. కొంతమంది ఏంటంటే గ్రీన్ స్క్రీన్ అయితే యాడ్ చేసుకుని తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుంటారు. కొంతమంది గ్రీన్ స్క్రీన్ అరేంజ్ చేసుకోలేరు, కొంతమంది అయితే అంత అమౌంట్ అయితే పెట్టి తీసుకోలేరు. ఈవెన్ తీసుకున్నా కూడా వాళ్ళకంటూ ఇంట్లో అరేంజ్ చేసుకొని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నంత ప్లేస్ ఉండదు. ఒకళ్ళు అరేంజ్ చేసినా కానీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నంత మంచి ఎన్విరాన్మెంట్ ఉండదు. కాబట్టి వీళ్ళేంత వరకు ప్రతి ఒక్కరు ఏంటంటే అవుట్డోర్లో వీడియో అయితే షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఈవెన్ మీరు నేచర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా దాన్ని అయితే ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకూడదు, మనం అయితే మొబైల్ స్క్రీన్కి వెళ్ళిపోదాం, అక్కడైతే మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెస్ట్ మనం అయితే మొబైల్ స్క్రీన్ అయితే వచ్చేసినాం కదా. వచ్చిన తర్వాత మనం ఈ వీడియో ఎడిటింగ్ అయిన ముందు మీరైతే ఒక మంచి వీడియోని అయితే తీసి అయితే పెట్టుకోండి. తర్వాత మీరైతే ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్ షార్ట్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్లో ఇట్లాంటి సేమ్ ఐకాన్ ఉన్న ఇన్ షార్ట్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని చాలామంది అయితే వీడియో ఎడిటింగ్ అయితే ఇన్ షార్ట్లో అయితే చేశారు, బట్ వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలనేది తెలియదు. ఇది రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్, మనం అయితే ఎలా ఎడిట్ చేయాలనేది చెప్తా ఫ్రెండ్స్. దానికోసం అయితే ఇన్ షార్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఫ్రెండ్స్ మనం అయితే వీడియో ఎడిటింగ్ చేసినాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అయితే న్యూ ప్రాజెక్ట్ చేసినాం కాబట్టి ఫస్ట్ న్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే గ్యాలరీకి అయితే తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే వీడియోని ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఫస్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మీకైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయరాదు. సో దానికోసం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు బ్లాంక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఫస్ట్ బ్లాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ కనిపిస్తుంది, రైట్ మీద క్లిక్ చేయాలి. అలాగే ఫ్రెండ్స్ మనం అయితే స్క్రీన్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏ వీడియో అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ ఇలా ప్లస్ సైకిల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మనం వీడియో ఇంపోర్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా 6th ఆప్షన్ PIP, పిక్చర్ ఇన్ పిక్చర్, దాని మీద క్లిక్ చేసుకొని మనం అయితే వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అందుకే నేను చెప్తున్నా, క్లారిటీ అయితే స్టెప్ బై స్టెప్ అయితే వినండి. సో ఇక్కడ క్లిక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే మన గ్యాలరీకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఏ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి అనుకుంటారో ఆ వీడియోని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేనైతే షార్ట్ వీడియో అయితే తీసుకుని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను అయితే ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఈ వీడియో మనం ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవాలి. దానికోసం ఇక్కడ పైన ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద 2 times అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన ఫుల్ స్క్రీన్ అయితే మనకి ఈ వీడియో అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా? యాడ్ అయిన తర్వాత ఫస్ట్ ఈ వీడియో ఒకసారి నేను ప్లే చేస్తాను. దీని వాల్యూమ్ అయితే ముందే తగ్గిస్తాను నేను. తగ్గించిన తర్వాత మీకైతే ఒకసారి ఈ వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను ఏ విధంగా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. కంప్లీట్గా ముందటైతే స్కై ఉంది, అంతేకాకుండా గ్రీనరీ ఉంది. అండ్ ఈ కంప్లీట్ అయితే ఒకసారి వీడియో అయితే చూడండి. ఆ తర్వాత నేనైతే బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి రిమూవ్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నేను మరీ లెంత్ అయితే పెట్టుకోను. సో ఇక్కడ కొంచెం అయితే నేను ఈ వీడియోని అయితే పెట్టుకుంటాను. సో ఇక్కడ వరకు నాకు సరిపోతుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసుకొని నేను ఈ వీడియోని అయితే స్ప్లిట్ చేసేసి రైట్ సైడ్ ఉన్న వీడియోని అయితే ఎక్స్ట్రా నాకు అవసరం లేకపోతే దాన్ని అయితే డిలీట్ చేస్తాను. స్క్రీన్ కూడా మనకి ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఇక్కడ కూడా నేనైతే స్ప్లిట్ చేసి ఈ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే డిలీట్ చేసేస్తాను. ఓకేనా? సో ఈ విధమైన వీడియో అయితే మనకైతే వచ్చింది ఫ్రెండ్స్. వచ్చిందా? ఇప్పుడు దీన్ని మనము వీడియో ఎడిటింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేద్దాం. ఓకేనా? దానికోసం ఫ్రెండ్స్ మన ఇక్కడ పిక్చర్ మీద పిక్చర్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ వీడియో ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో మీద మనం అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? క్లిక్ చేసిందంటే ఆ వీడియోని మనం ఎడిట్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆప్షన్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఓకేనా? మనం ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, కట్అవుట్ అనే ఆప్షన్, CUT కట్అవుట్ అని చెప్పేసి ఈ కట్అవుట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనకు వీడియో ఎలా వచ్చింది అని చెప్పేసి నీకైతే ప్లే చేసే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో చూడండి గైస్, కంప్లీట్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది, ఓన్లీ మనకు బ్లాక్ స్క్రీన్ మాత్రమే మిగిలింది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అయితే మీరైతే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ వరకు అయితే సరిపోతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే నాకు ఎక్స్ట్రా ఉన్నది అయితే డిలీట్ చేసుకుంటా. సో ఈ విధంగా అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూడొచ్చు ఎలా ఏ విధంగా ఉందో వీడియో అని చెప్పేసి మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనము ఈ బ్లాక్ స్క్రీన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో మనకు నచ్చిన ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. అది మీరు ఫోటో తీసిందైనా సరే, లేకపోతే వేరే దగ్గర నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకున్నా పర్లేదు. ఓకేనా? మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం బ్లాక్ స్క్రీన్ మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మనం చేంజ్ చేద్దాం. దానికోసం ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇన్ షార్ట్లో ఉన్న ఆల్రెడీ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. దాంట్లో మీకు కావాలనుకుంటే కూడా మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇక్కడ వద్దు అనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ మిమ్మల్ని అయితే గ్యాలరీకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరైతే వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నాకు అయితే గ్యాలరీకి అయితే తీసుకెళ్ళింది. ఇక్కడ నేను ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫైనల్ ఫ్రెండ్స్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ జస్ట్ మీకు చూపించడం కోసం అయితే నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన రైట్ సింబల్ కనిపిస్తుంది కదా, రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మనకైతే బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అయిపోయింది, ఓకేనా? యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకైతే ప్లే చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటుందని చూడండి. ఇక చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా అయితే మనం ఏ అయితే యాడ్ చేసుకున్నామో అది కంప్లీట్గా అయితే వెళ్ళిపోయింది. సో మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. గైస్ మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, డెఫినెట్గా మంచిగా అయితే ఇరిటేట్ చేసిన అనుకుంటున్నా. అండ్ మీకు ఇంకో థింగ్ చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు నేను కంప్లీట్గా అవుట్డోర్లో షూట్ చేసిన వీడియోని అయితే నేను ఇంపోర్ట్ చేసి అయితే మీకు ఎడిట్ చేసి చూపించిన. కానీ మీరు ఫ్రెండ్స్ కంప్లీట్గా అవుట్డోర్లో షూట్ చేయకుండా కొంచెం అన్న ఒక వాల్ సపోర్ట్ అని తీసుకొని ఒక మినిమం బేస్ ఒక వన్ టైప్ ఆఫ్ కలర్ ఉన్నదాన్ని అయితే చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇలాంటి వీడియోని కూడా నేను మంచిగా ఎడిట్ చేసి చూపించిన అంటే మీరు ఒక సింగిల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వీడియో కూడా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనే క్లారిటీ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి మంచి నీట్ కండిషన్లో అయితే ఉంది. ఇది ఏ విధంగా ఉంది అయితే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ అయితే మీరు అయితే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మీరు అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత గైస్ మనం ఇక్కడ పైన సేవ్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా, మన సేవ్ మీద క్లిక్ చేసుకుంటే మన వీడియో అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇలా అయితే మీరు అయితే వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించింది కాకుండా మీరు ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటే ఆ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఈ విధమైన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి వీడియోసే కాకుండా మన ఛానల్ వచ్చేసి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తాను. అండ్ యూట్యూబ్ యొక్క వీడియోస్ అని ఎలా ఎడిట్ చేయాలి, అండ్ థంబ్నైల్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, అండ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, అండ్ మన వీడియో సర్చ్లోకి వచ్చే విధంగా ఎలా చేసుకోవాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు డెఫినెట్గా అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఇవి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. అంటే ద స్టేట్ ఫ్రెండ్స్.